హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మీ ప్రభు మీడియా ఛానల్. సో ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలోని గుంటూరు జిల్లాని ఏ పార్టీ సొంతం చేసుకోబోతుందో 100కి 100% నిజాయితీగా, సోది లేకుండా సూటిగా మీ ముందరుంచే ప్రయత్నం చేస్తాను. కానీ మీరు నాకు చేయాల్సింది ఒకటే, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి. అంతేకాదు వీడియోని చిట్ట చివరి వరకు చూడండి, అప్పుడు మాత్రమే మీకు సర్వే రిపోర్ట్ అనేది క్లియర్గా అర్థమవుతుంది. మరి గుంటూరు జిల్లాలోని మొత్తం 7 నియోజకవర్గాలు ఉన్న సంగతి మన అందరికీ తెలిసిన విషయమే. అయితే మరి ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, 2019లో వైఎస్ఆర్సీపీ 6 నియోజకవర్గాల్ని, అలాగే టీడీపీ 1 నియోజకవర్గాన్ని గెలుచుకున్నాయి. అంతేకాదు ఇక్కడ మొత్తం ఓటర్ల సంఖ్య చూసుకుంటే 17,06,000 పైమాటేనమాట. ఇక 2024 విషయానికి వస్తే, మీ ప్రభు మీడియా అనాలసిస్ ప్రకారం గుంటూరు జిల్లాలో వైసీపీ ఖచ్చితంగా ఇన్ని గెలుచుకుంటుంది అని అయితే చెప్పలేము, కానీ టీడీపీ 5 నియోజకవర్గాలను అయితే కంపల్సరీ గెలుచుకుంటుంది అని మా అంచనా. అలాగే ఇక్కడ 2 టఫ్ ఫైట్ నియోజకవర్గాలు అయితే ఉన్నాయి, అది ఒకటి టీడీపీకి అనుకూలిస్తే ఒకటి వైఎస్ఆర్సీపీకి అనుకూలించే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన 175 నియోజకవర్గాల న్యూస్ అప్డేట్ క్షణాల్లో మీ ముందు నుంచే ప్రయత్నం చేస్తాం. వాచ్నెస్లో ఉన్న మన జిల్లాకు సంబంధించిన వీడియోలు, అలాగే మై సజెషన్స్లో ఉన్న ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన వీడియోలు నేరుగా నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్లో పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.